మనం ఇవాళ పీస్ రగడా చేసుకుందామండి. మనము ఆయిల్ పెట్టుకుని అందులో గార్లిక్ రెండు దర్చుకుని వేయించుకుంటూ ఉండాలి. ఇవాళ మనం ఏం చేయాలంటే గ్రీన్ పీస్ నానబెట్టుకుని ఉంటాయి కదండి, అవి మనము ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకోవాలి. చూస్తారు కదండి, ఇలా ఉడకపెట్టుకోవాలి. అందులో నేను ఉప్పు, కొంచెం పసుపు, కారం వేసుకున్నానండి. నీళ్ళన్నీ రిమూవ్ చేసుకున్నాను. లోపని వేగుతున్నాయి, వేగుతూ ఉంటే ఇప్పుడు మనము ఒక పచ్చిమిరపకాయ అండి, అలాగే మనం ఉల్లిపాయలు, టమాటా ముక్కలు అండి. ఒక ఉల్లిపాయ, ఒక టమాటా ముక్క, ఒక టమాటా, ఒక ఉల్లిపాయ ముక్కలు అండి. ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది పీస్ రగడా అంటాం కదండి, అది యాక్చువల్గా గ్రీన్ పీస్ కూడా చేసుకోవచ్చు, వైట్ పీస్ కూడా చేసుకోవచ్చు అండి, మీకు ఏదైనా పర్లేదు. చూసారు కదండి, పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి, మనం విడిగా ఉన్న తినచ్చు, లేదంటే మనం పుల్కాస్కి, చపాతీస్కి కూడా బాగుంటుంది. దేనికైనా రైస్కి కూడా బాగుంటుందండి. చూస్తారు కదండి, ఇలా ఆయిల్ అంతా వదిలేస్తుంటుంది. ఇప్పుడు ఫ్రై అయినట్టు మనకి. ఇప్పుడు ఇందులో మనం గరం మసాలా పొడి యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఇందులో మనం బాయిల్ చేసుకుని ఉంచుకున్నాం కదండి, వేసుకుందాము. ఇందులో ఉప్పు, కారం, పసుపు కూడా వేసుకున్నామండి. మసాలా కొంచెం దీనికి పట్టనివ్వాలి. చూస్తారు కదండి, ఇప్పుడు ఇందులో మనము బాయిల్ చేసుకుని ఉంచుకున్నాం కదండి పీస్, అవి కూడా యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసుకుని ఇలా మెదుపుకోవాలండి కొంచెం. చూస్తారు కదండి, మనం ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇది బాగా ఉడకనివ్వాలి. మన సాల్ట్, గరం మసాలా పొడి, కారము, పసుపు ఇవన్నీ పీస్ తీసుకుంటాయండి. ఇప్పుడు చూస్తారు కదా, ఎమ్మె ఎమ్మెగా రెడీ అయిపోతుంది. ఇలాపుడు మనం కొత్తిమీర, లేదంటే మనకి కొత్తిమీర, నెక్స్ట్ ఉల్లిపాయలు, కొంచెం ఒక నిమ్మకాయ రెడీ చేసుకోవాలండి. చూస్తారు కదండి, ఉడికిపోయింది. ఇంక ఇది తీసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. మనం ఈ లోపల మనం ఉల్లిపాయలు, నిమ్మరసం, నిమ్మచెక్క అది కట్ చేసుకున్నాము. చూస్తారు కదండి, రెడీ అయిపోయింది. అమ్మే అమ్మేగా రగడ రెడీ అయిపోయింది. ఇది మనం కావాలంటే మనం కొంచెం మెత్తగా చేసుకోవచ్చండి. పిల్లలకి కొంచెం ఎలాగే ఇష్టమో, అందుకని చెప్పి నేను పొటాటో కూడా యాడ్ చేయలేదు. అన్నిట్లోనే పొటాటో యాడ్ చేస్తే మంచిది కాదు కదండి, అందుకని ఒక గ్రీన్ పీస్ ఒకటే చేశాను. మీరు ఇప్పుడు మెదుపుకోవాలంటే మెదిపేసుకోవచ్చండి. యాక్చువల్గా చిల్లీస్ వేసాం కదా, కారం పట్టేస్తుంది, అందుకని నేను మెదపట్లేదు ఎక్కువ. సో ఇలా చూసారు కదా, మెదుపుకుంటే మనకి కర్రీలాగా అయిపోతుంది. ఇలా అంటే మనం చాట్లాగా తినడానికి ఉంటుంది. సో మీ ఇష్టం అండి, మీ ఫ్లేవర్ని బట్టి మీరు చేసుకోవచ్చు, మీ ఇష్టాన్ని బట్టి. చూసారు కదండి, అమ్మే అమ్మేగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనము ఆనియన్స్, కొత్తిమీర యాడ్ చేసుకున్నామంటే సర్వ్ చేసుకోవడం తినేయడమేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసారు కదండి, కొత్తిమీర యాడ్ చేసుకుని మనం కలిపేసుకోవాలి ఇందులో. ఇది మిక్స్ చేసుకుని మనం తినడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. ఎమ్మీ 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 ఎమ్మీ.
రగడా రెడీ. చూసారు కదండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఎమ్మీ వావ్.